Welcome to Myra Media. Prasthamanipudu, Nandela Loni, Kurnool Jilla, Nandela Loni, Ramakrishna Pizzi, Kalashalalavonamu, Ikari Vidyar Dulaku, Raja Kialpa, Yantavurku, Awaga Hanavundi and Telskuna Pratna Jasun, Myra Media. Hi guys, in Maro Rendu Nellallo, Mana Rashtamlo Sarvatrika, Rajakia, Naravo, Yenikala Ostunai, Yenikala Mida, Miku Yantavurku, Awaga Hanavundi and Telskuna Pratna Matramedi, Mi Abhiprayalanu Matrame Velladinchandi, Ante E Party Tarapu Nunchi Mem Raledu, Swachandanga Vachamu. మీకు అంటే ఏ పార్టీలు ఏం చేశాయి గత 4.5 సంవత్సరాల కాలం నుంచి టీడీపీ ప్రభుత్వం ఏం చేసింది రాబోయే రోజుల్లో ఏ పార్టీ వస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు అని తెలుసుకునే ప్రయత్నం మాత్రమే. ఓకే మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఇక ప్రస్తుత రాజకీయాల మీద మీకు ఎంతవరకు అవగాహన ఉందమ్మా అంటే ఇప్పుడు ప్రధానంగా మన రాష్ట్రంలో అయితే 3 పార్టీలు ఉన్నాయి అంటే మిగిలిన పార్టీలు కూడా ఉన్నాయి ప్రధాన పోరు అయితే వీరి మధ్య ఉంది టీడీపీ వైసీపీ జనసేన ఈ పార్టీల గురించి మీకు ఎంతవరకు తెలుసు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సార్ అన్ని పార్టీలు వాళ్ళ స్వార్థం కోసమే మాట్లాడుతున్నారు అంటే అన్ని స్వార్థం కోసమే ఆలోచిస్తున్నాయి మెయిన్ ఏమంటే వాళ్ళు ప్రజల కోసం ఏం చేస్తున్నారు అనేది వదిలిపెట్టేసి ఆపోజిట్ పార్టీ ఏం చేస్తున్నారు సో దాని వరంగా మనం ఏం చేయాలని ఆలోచిస్తున్నారు అంతేగాని ప్రజలకి ఏదైతే ఇంపార్టెంట్ అని ఆలోచించి చేయలేదు సో ఏది కరెక్ట్ అని చెప్పలేము ఎందుకంటే ప్రతి ఒక్కటి స్వార్థంతోనే వేస్తున్నాయి ఒక మనకి ఇప్పుడు టీడీపీ రావాలని అనుకోవచ్చు ఎందుకంటే మనకి పోలవరం ఇది అమరావతి ప్రాజెక్ట్ సగంలో ఆగిపోయింది దాన్ని ఫుల్ఫిల్ చేయాలంటే మనకి టీడీపీ అవసరం దాని పరంగా చూసుకుంటే మనం చంద్రబాబు నాయుడిని కోరుకోవచ్చు అంటే వేరే పార్టీ వారు వస్తే అది అభివృద్ధికి నోచుకోదని మీరు అభిప్రాయపడుతున్నారా అవును సార్ ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు మనం ఎందుకు మళ్ళీ ఫుల్ చేయాలి అని ఒక గతంలో చూసుకుంటే మనము పోలవరం కూడా ప్రాజెక్టు స్టార్ట్ చేసింది వేరే వారు కానీ ఇప్పుడు అది పూర్తి చేస్తున్న బాధ్యతలు అయితే చంద్రబాబు గారి మీద ఉంది మరి ఇది కూడా అలాగే ఎందుకు జరగకూడదని అనుకుంటున్నారు మీరు అంటే ఖచ్చితంగా చేశారని నమ్మకం లేదు కాబట్టి ఇదైతే ఇతనే స్టార్ట్ చేశారు ఇతనే ఎండ్ చేశారని మనకు ఒక నమ్మకం క్రియేట్ చేశారు కాబట్టి టీడీపీ రావాలని అనుకుంటున్నాను ఓకే అమ్మా వెరీ గుడ్ నమస్తే అమ్మా మీ పేరు ఓకే అమ్మా ఇప్పుడు ప్రధానంగా ఉన్న 3 పార్టీలలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే సామాన్యులకు ప్రజలకు న్యాయం జరుగుతుంది ముఖ్యంగా విద్యార్థులకు న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారమ్మా ఏ పార్టీ అయినా పర్లేదండి కానీ ప్రజల కోసం పనిచేయాలి ఇప్పుడు పనిచేయట్లేదని చెప్పట్లేదు కానీ ఇంకా ఇప్పుడు మన నంద్యాలని చూసుకోండి టీడీపీ వచ్చిన తర్వాత ఏ పార్టీ అయినా కానీ బాగా డెవలప్ అయింది ఆ విధంగానే రేపు పొద్దున ఏ పార్టీ వచ్చినా మన కోసం పనిచేయాలి వాళ్ళ సొంత స్వార్థం కోసం కాకుండా మన కోసం పనిచేస్తే మనం కూడా ఇంతో అంతో కాంట్రిబ్యూట్ చేయగలం మన దేశాని కోసం మన రాష్ట్రాని కోసం అలాగే మోస్ట్ ప్రాబబ్లీ టీడీపీ వస్తే బాగుండు మన నంద్యాల టాపిక్ వచ్చింది కాబట్టి మన నంద్యాల నియోజకవర్గం అన్నది ఉప ఎన్నికల్లో చూసుకుంటే అందరి కన్ను కూడా రాష్ట్రం మొత్తం కూడా మన నంద్యాల వైపే చూశారు ఎందుకంటే ఎవరు గెలుస్తారు అధికార పార్టీ వారు గెలుస్తారా లేదంటే ప్రతిపక్ష పార్టీ వారు గెలుస్తారా ఎందుకంటే వైఎస్ఆర్ గారికి ఇక్కడైతే అభిమానులు ఎక్కువగానే ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది మనకి ముందు నుంచి కూడా కానీ ఆ మార్క్ని అయితే చెరిపేశారు ఉప ఎన్నికల ప్రభావంతో మరి ఆ ఉప ఎన్నికల్లో గెలిచిన తరువాత ఎంతవరకు అభివృద్ధి జరిగింది ఏం జరిగిందమ్మా అందరికీ అర్థమయ్యేటట్టుగా అభివృద్ధి అయితే బాగానే జరిగింది రోడ్స్ బాగా అయిపోయినాయి పని కొంచెం స్లోగా జరిగినా రోడ్స్ బాగా వచ్చేసినాయి మాకు ఇంకా జరుగుతూ ఉంది త్వరలో నంద్యాలని డిస్ట్రిక్ట్ కూడా అనౌన్స్ చేస్తారు అన్నది ఒక మాట వచ్చింది కదా దానివల్ల కూడా ఓట్స్ కొంచెం పెరగొచ్చు సో ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటే అండ్ టీడీపీ ఎందుకు రావాలా అని చెప్తున్నామంటే మేము వాళ్ళు గత చాలా సంవత్సరాలుగా సేవ చేస్తున్నారు అలాగే స్వార్థం అనేది ఉంటుంది కానీ సేవ చేస్తున్నారు ఆ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి కాబట్టి వాళ్ళు కంటిన్యూ అవ్వాలి ఇంకా వేరే పార్టీ వాళ్ళు వస్తారు వాళ్ళు ఎలా చేస్తారో మాకు తెలియదు వాళ్ళు తెలియజేస్తే మనకి నమ్మకం కలిగిస్తే విల్ ష్యూర్లీ గో విత్ దట్ పార్టీ కానీ రైట్ నౌ వీ ఫీల్ టీడీపీ ఈజ్ గుడ్ ఫర్ అవర్ టౌన్ అండ్ స్టేట్ ఓకే థ్యాంక్ యూ మీ పేరు మై నేమ్ ఈజ్ అంకయ్య ఐ స్టడీడ్ ఎంబీఏ ఫస్ట్ ఇయర్ ఓకే అసలు ఈ రాజకీయాలంటే ఏంటి యువతకు రాజకీయాల మీద ఉన్న ఆసక్తి ఏంటంటే ఎంతవరకు మీకు అవగాహన ఉందని తెలుసుకునే పడుతుంది నిజమైన రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి ఇప్పుడు నిజమైన రాజకీయ నాయకుడు అంటే ఎవరికేం తెలుస్తారు బట్ అందరికీ తెలుసు లక్షణాలు ఎలా ఉన్నదండి ప్రజెంట్ ఈజ్ ఇప్పుడు సిచ్యువేషన్ రాజకీయాలంటే ఎలా ఉందంటే ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు బట్ ఏంటంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుందంటే ఇప్పుడున్న టీడీపీ కానీ వైసీపీ కానీ జనసేన కానీ బీజేపీ అండ్ సిపిఐ సిపిఎం అన్ని పార్టీస్ ఉన్నాయి. బట్ మెయిన్లీ ఏపీలో కీ రోల్ అంటే టీడీపీ వైసీపీ ఇప్పుడు రీసెంట్లీ జనసేన కానీ ఈ మూడు పార్టీల మధ్య వ్యక్తిగతంగా ఇప్పుడు చెప్పాల్సింది విషయం ఏమిటంటే టీడీపీ అంటే నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను ఏ పార్టీ వస్తే బాగుంటుందని. ఇప్పుడు టీడీపీ తీసుకున్న డెసిషన్స్ ఒకప్పుడు మనది 2014లో డివైడ్ అయిపోయింది. అప్పుడు జూన్ 2 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. బట్ మన రాష్ట్రం కట్టుబట్టలతో వచ్చేసింది ఇక్కడికి, కానీ మన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది ఏమీ లేదు. రాజధాని లేదు, ఒక పర్మనెంట్ అనే బిల్డింగ్స్ లేవు, ఏం లేవు, కోర్టు లేదు. ఏంటి అంటే అప్పటికి వచ్చేసారు చంద్రబాబు ఏం చేయాలని ఇంకా అని ఆలోచించి అంటే ఉద్యోగస్తులు కానీ మిగతా వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చారు. బట్ అప్పుడు 2015 ఏప్రిల్ 1 ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ గుంటూరు విజయవాడ పరిసరాల ప్రాంతాల్లో అమరావతి శంకుస్థాపన చేశాడు. అప్పుడు వచ్చినప్పుడు బీజేపీ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి భూమి పూజ చేసి వెళ్ళాడు. కానీ ఏ రోజు కూడా మీకు ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ ఉంటాయి కదా, జగన్ కానీ ఇన్కేస్ జనసేన పవన్ కళ్యాణ్ కానీ ఎందుకు ఇక 500 acres అవుతుంది చాలు కదా అంటే 500 acres అంటే మనకంటూ ఒక గొప్ప ప్రత్యేకంగా అమరావతి అంటే ఇలా ఉండాలి, ఇలా బిల్డింగ్స్ ఉండాలని. ఇప్పుడు హైదరాబాద్ చూస్తున్నాం కదా, మన చంద్రబాబు గారు ఎలా డెవలప్ చేశారు, సైబర్ టవర్స్ కానీ చూసే అక్కడ ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఎలా ఉందంటే ఒకప్పుడు హైదరాబాద్ చెప్పుకుంటే ఏం లేదు. మనం మొత్తం ఆంధ్రప్రదేశ్ ఇక్కడ నుంచి ఉన్న అక్కడికి వెళ్ళి మన వాళ్ళే డెవలప్ చేసింది, తెలంగాణలో అంటూ ప్రత్యేకంగా డెవలప్ చేసింది ఏం లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటే ఒక పసిపిల్లాడితో సమానంగా ఉంది. ఇప్పుడున్న పోలవరం ప్రాజెక్టు కానీ ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు గారు మెయిన్ పని అంటే నదుల అనుసంధానం. ఇది అనేది చాలా ఇప్పటికి రైతులకు చాలా బెనిఫిట్, నీరు లేక చాలామంది అల్లాడిపోతున్నారు. బట్ ఏంటంటే అనంతపురం ఇన్ కేస్ ఆఫ్ అక్కడ ఏ పంటలు పండవు, అలాంటి సిచ్యువేషన్లో అక్కడికి హంద్రినీవా ద్వారా నీటిని రీసెంట్గా తీసుకెళ్ళి అక్కడ పంటలు పండించాడు. అలాంటి గొప్ప నాయకుడు మీద ఇప్పుడు ఒక పార్టీ వ్యక్తిగతంగా చేస్తే బాగుండు. జాతీయ మీడియాలు సపోర్ట్, మళ్ళీ జనసేన వైసీపీ జగన్ వీళ్ళంటూ అందరూ వ్యక్తిగతంగా. ఇప్పుడు మీ పర్సనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఖచ్చితంగా అయితే మళ్ళీ ఈసారి టీడీపీ రావాలి అంటారా మీ వ్యక్తిగతంగా? టీడీపీ రావాలని అనుకుంటున్నాను. ఓకే థ్యాంక్ యూ. ఇంకా ఇప్పుడు ఒక నిమిషం బ్రదర్, ఇప్పుడు వచ్చేసేసి జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది, దానివల్ల నష్టపోయే పార్టీ ఏదంటారు మీ అభిప్రాయం ఒక మాటలో? అంటే జనసేన పార్టీ పోటీ చేయడం వల్ల నష్టపోయేది మటుకు టీడీపీనే అని చెప్పాలి. బట్ ఈసారి జనసేన అనేది కీ రోల్ ప్లే చేస్తుంది, ఏదైనా మినిమం సీట్స్ అనేది రౌండ్ ఫిగర్ చేయాలి. బట్ టీడీపీకి రాకపోవచ్చు, కానీ జనసేన అనేది 15 నుంచి 20 సీట్స్ రావచ్చు. బట్ వచ్చిన ఖచ్చితంగా మటుకు సపోర్ట్ ఉండాలి జనసేనది, అది వైసీపీకి కానీ టీడీపీకి కానీ. ఏ పార్టీ వచ్చినా కూడా జనసేన కీ రోల్ చేసేటట్టుంది. ఈసారి జనసేన ప్రభావం చూపొచ్చు అనుకుంటున్నా, కానీ టీడీపీ ఈసారి రావచ్చు, కష్టం మీద వస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే థ్యాంక్ యూ బ్రదర్. ఫస్ట్ రాజకీయం అంటే ఏంటిదంటే రాజక్రియ, అంటే ఒక రాజు చేయాల్సిన పనిని రాజకీయం అంటాం మనం. ప్రతి ఒక్క రాజు అంటే మన ఎమ్మెల్యేస్, మన ఎంపీస్, మన ముఖ్యమంత్రి, మన మినిస్టర్స్ వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. అది ఏ పార్టీ అయినా రావచ్చు, ఏ పార్టీ వచ్చినా సరే మనకేం ఇబ్బంది ఉండదు. అండ్ ఇంకా చాలామంది అంటున్నారు ఏంటంటే ఈ కాలంలో రాజకీయ పార్టీలు రాజకీయ నేతలు అందరూ స్వార్థంగా ఉన్నారని చెప్పేసి, మళ్ళీ అలాంటి స్వార్థపరులని మళ్ళీ ఎందుకు గెలిపిస్తున్నారు, అది ప్రజల దగ్గర ఉండాలి. ఇప్పుడు అదే విషయానికి వస్తే మనం ఇప్పుడు ఒక ఇల్లు కట్టించుకుంటున్నాం, కొత్తగా స్టేట్ డివైడ్ అయింది, ఒక ఇల్లు కట్టించుకుంటున్నాం అమరావతి అనే ఇల్లు కట్టించుకునేటప్పుడు చంద్రబాబు గారు దాన్ని స్టార్ట్ చేశారు. అలానే ఇప్పుడు చంద్రబాబు గారే చాలామంది ఫినిష్ చేయాలనుకుంటున్నారు. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే జగన్ కానీ జనసేన పార్టీ కానీ రావాలి అని అనుకుంటున్నారు. జగన్ వచ్చినా జనసేన వచ్చినా చంద్రబాబు వచ్చినా అమరావతి కట్టడం అయితే ఖచ్చితంగా కడతారు, కానీ ఎవరు ఎఫిషియెంటో అది మనకు తెలియాలి. మనకు తెలిసి నాయకులను ఎంచుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ఎట్లా అంటే సాటిస్ఫాక్షన్ కోసం మా అభిమానులు ఉంటారు ఎక్కువ మంది. ఎలా అంటే నేను జగన్ అభిమాని, జనసేన పార్టీ అధినేత అభిమానిని, అలానే చంద్రబాబు అభిమానం అని చెప్పేసి ఓట్లు వేశారనుకో, మీరు అభిమానులాగానే మిగిలిపోతారు, కానీ మీకేం అక్కడ న్యాయం జరగదు. కాబట్టి ప్రజలందరూ ఎలా ముందడిగేయాలంటే, ఒక మీ పార్టీ, ఇప్పుడు మన పార్టీ మన నంద్యాలే ఉంది, మన నంద్యాల పార్టీ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటారో వాళ్ళని ఎంచుకుంటే మన పనులని వాళ్ళని నిలబెట్టి కాలర్ పట్టుకొని అడగడానికి ఉంటుంది. అదే కానీ నేను ఇట్లా వైసీపీకి సపోర్ట్ చేస్తున్న, జనసేనకి సపోర్ట్ చేస్తున్న, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పేసి పార్టీని చూసి ఓటు వేయకూడదు. ఓటు అనేది మనకు 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే హక్కు మాత్రమే. దాన్ని మీరు సరిగ్గా యూజ్ చేసుకుంటే 5 సంవత్సరాలు సరిగ్గా బతుకుతారు, లేదంటే చాలా చాలా డిగ్రేడ్ అయిపోతాం మనము. మన సమస్యలు ఎవరు తీర్చలేరు. మన సమస్యల్ని మనం తీర్చుకోవడానికే రాజు అంటే ఒక ఎమ్మెల్యేని ఎంచుకుంటున్నాం. మనం కరెక్ట్గా మన రాజుని ఎంచుకుంటే వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ పని చేస్తారు అని నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.